కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించి నివేదన సభకు వెళ్లే ట్రాక్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ తేదీన జరిగే నివేదన సభకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల నుండి సుమారు 80 ట్రాక్టర్లతో వెళ్లనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే ప్రగతి నివేదిక సభకి 10,000 ట్రాక్టర్లతో తల్లి రావాలని రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలకి ఒక్కొక్క మండలానికి 20 ట్రాక్టర్లు చొప్పున రేపు పొద్దున్నే తల్లి వెళ్తా ఉన్నారు. ట్రాక్టర్లలో తల్లిపోయేటువంటి రైతులకి కార్యకర్తలకు మా విజ్ఞప్తి, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చే ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా తల్లి వెళ్ళాలని మనం సూచించాము. ఈ ట్రాక్టర్లు రేపు సాయంత్రం కల్లా కొంగర కళాన్ని చేరుతున్న సందర్భంలో వాళ్లకు భోజన వసతులు కానీ ఇతరత్ర వసతులన్నీ కూడా అక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లుండి వాళ్ళు సభ చూసుకొని మళ్ళీ తిరిగి గ్రామాలకు వచ్చే ఆస్కారం ఉండదు. సాధించుకున్న పార్టీ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మా రికార్డుని మేమే చెరిపే పద్ధతిలో, మా రికార్డుని మేమే బద్దలు కొట్టే పద్ధతిలో 25 లక్షల ప్రజలతో సభ పెట్టడం అంటే ఇది ఒక రికార్డుగా మిగిలిపోయే ఆస్కారం ఉంది. తెలంగాణ 4.5 సంవత్సరాల కాలంలో ఏం సాధించిందో, రేపు ఏం సాధించబోతుందో దేశానికి తెలిపేటువంటి గొప్ప సభ కాబట్టి ఏ ఇంటికి ఆ ఇల్లు ఒక్కొక్క కార్యకర్త సర్ది కట్టుకుని రేపు ట్రాక్టర్లలో ఎల్లుండి బస్సులలో కొంగర్ కళాన్ చలో హైదరాబాద్ సభకు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.